మన సామర్థ్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, లేకపోతే మన సామర్థ్యాన్ని తెలుసుకుని ఉపయోగిస్తున్నప్పుడు, ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు, దీంట్లో మళ్ళీ ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా మళ్ళీ వర్కౌట్ అవుతూ ఉంటుందంటారు? ఎందుకని అంటే సార్, ఇన్ఫ్యాక్ట్ నేనేమనుకుంటున్నానంటే, ఒక 17 ఏళ్ల పిల్లాడు ఆలోచన ఒకలా ఉంటుంది, ఒక 37 ఏళ్ల వ్యక్తి ఆలోచన ఒకలా ఉంటుంది. సో అంటే తన సామర్థ్యాన్ని తను అప్పుడు గుర్తించవచ్చు 37 అట్ ద ఏజ్ ఆఫ్ 37లో, బట్ 17 ఇయర్స్ వాడు గుర్తించలేకపోవచ్చు. ఇట్స్ నాట్ ఏజ్ ఫ్యాక్టర్ అండి. అంటే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల చాలా మంచి ప్రశ్న. అయితే ఏజ్ ఫ్యాక్టర్ అనేది కాదండి, హానెస్ట్గా చెప్పాలంటే ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, వెరీ హానెస్ట్లీ. కొంతమందికి 4 ఇయర్స్లో తెలుస్తుంది. చాలా అద్భుతాలు చేశారు, అద్భుతాలు చేసిన వాళ్ళని చూసాం 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి. కొంతమంది ఇంకొక పార్శ్వంలోకి వెళ్తే, రెండో పార్శ్వంలోకి వెళ్తే, మనం 85 సంవత్సరాలకి మొన్న ఒక ఆవిడ డిగ్రీ కంప్లీట్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ మినసోటా అనుకుంటాను, 102 ఇయర్స్కి ఎగ్జామ్. 90 ఇయర్స్ అబౌవ్ బామ్మ గారు యోగాసనాలతో పాపులర్ అయ్యారు, ఆఫ్ కోర్స్ మొన్ననే చనిపోయారు. సో మీ స్ట్రెంగ్త్ ఎప్పుడైనా అన్విల్ కావచ్చు. కొంతమంది చాలా చిన్న వయసులో అద్భుతాలు చేస్తారు, కొంతమంది చాలా పెద్ద అయిన తర్వాత అద్భుతాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. కెంటకీ ఫైర్ ఆయనకి ఆ ఫార్ములా అర్థం కావడానికి ఏ చెప్పింది, బట్ ఈరోజు ప్రపంచం అసలు కేఎఫ్సి అంటుంది. అది ఎగ్జాక్ట్, చాలా మంచి ఎగ్జాంపుల్. అలా చూస్తే మీరు ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డే. సి మనం అంటే ఇంకో ఫార్మాట్లో చెప్పాలంటే ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అని అంటుంటారు, వాడుతుంటారు కదా. అలా ప్రతి ఇండివిజువల్కి, ప్రతి పర్సనాలిటీకి, ప్రతి జీవికి ఫర్ దట్ మ్యాటర్. ఓకే, అసలు భగవంతుడి సృష్టి పర్పస్ లేకుండా క్రియేట్ కాలేదు సార్. లెట్ మీ టెల్ ఇట్ రిపీటెడ్లీ, 100 సార్లు చెప్పినా తప్పలేదు ఈ పదాన్ని. డెఫినెట్లీ ప్రపంచంలో జరిగిన ప్రతి సృష్టికి వెనక ఒక అద్భుతమైన రీజన్ ఉంది. సో దాన్ని గ్రహించినప్పుడే మనిషి, ఎగ్జాక్ట్లీ, దాన్ని తుంచే అవకాశం కానీ, అర్హత కానీ, అధికారం కానీ మీకు లేదు. సార్ ఫైనల్గా ఇవి చాలా చాలా చక్కగా చెప్పారు. నిజంగా స్టూడెంట్స్ అర్థం చేసుకుంటే నిజంగా బంగారు బాట వేసుకోవచ్చు భవిష్యత్తుకి. చివరిగా ఒక్క ముక్క చెప్పండి, ఈ మనలో ఉన్నటువంటి ఈ సామర్థ్యాన్ని గుర్తుపట్టడం ఎలా, గుర్తుపట్టి బయటకు తీయడం ఎలా ఫైనల్గా? ఇది అంటే అఫ్కోర్స్ స్టూడెంట్స్ కానీ మిగతా మీరు చెప్పినట్టు ఏ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకైనా సరే, ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్థం ఎలా చెప్పండి, చెప్పండి సార్. మనలో ఉన్న సామర్థ్యాన్ని ఎప్పుడు బయటకు తీయడం ఎలా అనేది ఒక మంచి ప్రశ్న. ఎందుకు తెలుస్తుంది అంటే, అప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే, ప్రతి సిచ్యువేషన్ వెల్కమ్ చేయండి, కీప్ ఇట్ ఓపెన్. ఛాలెంజెస్ని ఫేస్ చేయండి, ఎదర్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆర్ కీప్ ఇట్ సక్సెస్, కీప్ ఇట్ ఓపెన్. ఇప్పుడు మీరు చాలా వింటుంటాం మనం, నేనెప్పుడు ఇది చేయలేదు, నాకు ఇది తెలియదు, నాకు తెలియదు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ సార్ ప్రాబ్లంలో. నాకు తెలియదు అనేది ఒక అద్భుతమైన అవకాశం కదంటారా? ఓకే, ఇప్పటిదాకా తెలుసుకోవడానికి అంతే కదా, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అనేది ఒక అద్భుతమైన అవకాశం సార్. నేను ఎప్పుడు ఇది తినలేదు అంటే నువ్వు చెయ్యి ఇప్పుడు, బ్రిలియంట్ కదా, నేను చేస్తాను. ఏమో సార్ నాకు అలవాటు లేదు, నేను కాకరకాయ తిన్ను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరు తిన్నప్పుడు కదా తెలుస్తుంది అంతేగా. When you started, right? Yeah. Exactly. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎండమూరి గారు అదే అంటారు, ఒక నవల్లో హీరోయిన్, నేను కాఫీ తాగలేదు, నాకు కాఫీ ఇష్టం ఉండదు, అయితే నువ్వు కాఫీ టేస్ట్ మిస్ అయ్యావుగా అంటాడు. ఆఫ్ కోర్స్ నవల్లో హీరో. అవునవును, అంటే మీరు చెప్పింది చూస్తే నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతి దారి ఎవరో ఒకరే స్టార్ట్ చేస్తారు సార్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఇద్దరు స్టార్ట్ చేసిన దారి చెప్పండి నాకు ఒకటి. ఆఫ్కోర్స్ ఆ దారిలో వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉండి ఉండొచ్చు, కానీ స్టార్ట్ అంటున్నాను, ఒకటే స్టార్ట్, ఒకరే చేయాలి. ఏ ప్రయాణమైనా ఒకరే చేయాలి, ఒకరే, ఏ దారి అయినా ఒకటే చేయాలి. పాత్ వేస్ వే అన్నా, అందుకే మనం అసలు దారి అనే డెఫినేషనే ఒకరు వేసిందే దారి అవుతుంది. రెండో వ్యక్తి దాన్ని ఫాలో అవుతాడు, ఫాలో అవుతాడు. అదే రెండో వ్యక్తి ఇంకో దగ్గర, ఇప్పుడు మీరు చెప్పేది కూడా అదే, మనం ఫాలో అయితే చాలు, చాలు, జస్ట్ గో విత్ ఫ్లో. అనవసరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి మీ నుంచి. మీరు స్టూడెంట్, అమ్మో నేను ఏదో చేసాలి అక్కర్ల, ఫ్లో ఫాలో అవ్వండి చాలు. మీరు అద్భుతాలు మీరే చేస్తారు, ఆ టైం వస్తుంది, ట్రిగ్గర్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ట్రిగ్గర్. నైస్, వెరీ నైస్ అండి, చాలా చక్కగా చెప్పారు. సో నైస్ ఆఫ్ యూ టాక్ విత్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం.